భాగ్యనగరంలోని దుర్గం చెరువుపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కేబుల్ బ్రిడ్జిని నిర్మించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనిని సందర్శించే వారి సంఖ్య కూడా రోజురోజుకి పెరిగిపోతుంది. దీంతో నగరవాసులకు దుర్గం చెరువు మంచి పర్యాటక కేంద్రంగా మారిందనుకోవచ్చు. సాయంకాల సమయంలో ఇక్కడ వెలుగులు విరజిమ్మే లైటింగ్స్ అందరినీ ఆకర్షిస్తుండటంతో ఇక్కడ ఫోటోలు దిగేందుకు యువతతో పాటు పెద్దలు కూడా అదే స్థాయిలో పోటీ పడుతున్నారు. అయితే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వంతెన గుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నారు. ఫోటోషూట్లు నిర్వహిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా వీరి వైఖరి మాత్రం మారడం లేదు. సోమవారం సాయంత్రం ఓ కుటుంబం ప్రమాదకర రీతిలో ఫోటోలు దిగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్లో షేర్ చేశారు. ఇటీవల దుర్గం చెరువు బ్రిడ్జిపై అర్ధరాత్రి దుస్తులు విప్పేసి సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. లైవ్ లో పోఖ్రీల ఆగడాలను చూసిన పోలీసులు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దయచేసి బాధ్యతాయుతంగా నడుచుకోవాలంటూ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు పోలీసులు.